49 అంటే సంతానం 49 అంటే సంతోషం హలో గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నంది ఇవాళ మనం ఎల్బీ నగర్లో ఉన్న 49 హాస్పిటల్స్లో ఉన్నాము మనతో పాటు డాక్టర్ శృతి గారు ఉన్నారు హలో శృతి గారు హలో శృతి గారు అసలు ఐయుఐ ప్రాసెస్ అంటే ఏంటి అండి ఐయుఐని ఎక్స్పాండ్ చేసినట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ సో ఐయుఐ అంటారనమాట ఓకే సో ఐయుఐ అసలు ఏంటి ఇది అంటే దిస్ ఇస్ అ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఒక ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట సో ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు చాలామంది పేషెంట్స్ కొంతమందికి ఏమో న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి జస్ట్ మెడిసిన్ పెట్టేసి న్యాచురల్గా కలవండి మీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అని చెప్తాం వాళ్ళకి వెరీ ఏదో లిటిల్ ప్రాబ్లం ఉంటుంది అంతే బట్ ఐయుఐ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కంపేర్డ్ టు న్యాచురల్ ఓకే సో దానికంటే ఒక లెవెల్ హయ్యర్ ట్రీట్మెంట్ సో ఈ ఐయుఐలో ఏం చేస్తాము యాక్చువల్లీ అంటే ఐయుఐ ప్రాసెస్లో హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ వైఫ్ గర్భాశయం లోపల వేస్తామన్నమాట సో టు షో యూ క్లియర్లీ ఐ గాట్ ది స్పెసిమెన్ ఆల్సో సో దిస్ ఇస్ ద ఉమెన్స్ యూట్రస్ సో యూట్రస్ అనేది ఇలా ఉంటుంది సో ఈ యూట్రస్లో మధ్యలో ఎండోమెట్రియం అనే పార్ట్ ఉంటుందన్నమాట సో యూట్రస్లో బేబీ పెరిగేది బేబీ 9 మంత్స్ దాకా గ్రో అయ్యేదంతా ఈ ఎండోమెట్రియం అనే పార్ట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు మన రైతులకి భూమి ఎట్లా ఫర్టైల్ సాయిల్లో ఎట్లా అయితే ప్లాంట్స్ పెరుగుతాయో ఇది మన సాయిల్ అన్నమాట సో దీంట్లో ఎంబ్రియో వస్తే మంచిగా బేబీ 9 మంత్స్ దాకా పెరుగుతుంది సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నప్పుడు స్పర్మ్ శాంపిల్ వెజైనాలో ఎజాక్యులేట్ అవ్వాలి సో దట్ ఈస్ నార్మల్ అది బట్ ఐయుఐలో ఏం చేస్తాము ఇలా కలయికలో ఇబ్బంది ఉన్న వాళ్ళు కొంతమంది పెయిన్ఫుల్ ఉంటుంది ఇంటర్ కోర్స్ ఫీమేల్స్ కొంతమందికి బాగా రెస్ట్రిక్ట్ చేస్తారు పెయిన్ ఉంది అన్నట్టు సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం శాంపిల్ చిన్న క్యాథెటర్లో తీసుకుంటాం సో దిస్ ఇస్ కాల్డ్ ఐయుఐ క్యాథెటర్ సో దిస్ ఇస్ ఇది ఎంత థిక్నెస్ ఉంటుంది అంటే మన పెన్ రీఫిల్ ఉంటుంది కదండి ఇట్ ఈస్ యాజ్ థిన్ అస్ దట్ సో ఇది పెయిన్లెస్ టెక్నిక్ అంటారు ఐయుఐ ఈ క్యాథెటర్ని మనం ఈ వెజైనా నుంచి డైరెక్ట్ గర్భసంచిలోకి పంపిస్తామన్నమాట ఇలాగా సో గర్భసంచిలోకి పంపించి స్పర్మ్స్ అన్ని ఇక్కడ డిపాజిట్ చేస్తాం సో ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ ప్లేస్ సో దానివల్ల ఇంటర్ కోర్స్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్పర్మ్స్ ఏమైనా కౌంట్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ని అప్రోచ్ అవ్వాలి సో ఇలా స్పర్మ్స్ వేయడం వల్ల ఈజీగా స్పర్మ్ కొద్దిగా వెజైనాలో ఉండాల్సిన స్పర్మ్ యూట్రస్లోకి వస్తుంది సో ఒక స్టెప్ అనేది షార్ట్ కట్ అయిపోతుంది సో దీనివల్ల ఎక్కువ స్పర్మ్స్ ఎగ్స్కి అవైలబుల్గా ఉంటాయి సో అందుకని న్యాచురల్గా కన్సీవ్ అవ్వని వాళ్ళు కొంతమంది ఐయుఐ ద్వారా కన్సీవ్ అవ్వచ్చు ఓకే అసలు ఎటువంటి పేషెంట్స్కి ఐయుఐ సజెస్ట్ చేస్తారు మీరు యా సో యాజ్ ఐ టోల్డ్ జస్ట్ నౌ కొంతమందికి ఇంటర్ కోర్స్లో ఇబ్బంది బాగా ఉంటుంది కొంతమంది మేల్స్కి ఏంటంటే అట్లా ఫీమేల్స్ కాకుండా మేల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎరెక్షన్ సరిగ్గా అవ్వదు ఎజాక్యులేషన్ సరిగ్గా అవ్వదు అసలు పెనిస్ అనేది హార్డన్ అవ్వదు అనమాట వాళ్ళకి సో అండ్ ఈవెన్ ఎంత ఇంటర్ కోర్స్ ట్రై చేసినా కూడా స్పర్మ్ బయటికి రాదు కొంతమంది కొంతమందికి విత్ ఇన్ అ మినిట్ రిలీజ్ అయిపోతుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మేల్స్లో కూడా సో వీళ్ళు కూడా ఇంటర్ కోర్స్లో కరెక్ట్గా కలవలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళలో కూడా స్పర్మ్ శాంపిల్ మనము మాస్టర్బేషన్ ద్వారా కలెక్ట్ చేసి ఆ స్పర్మ్ శాంపిల్ మనం ప్రాసెస్ చేసి వేస్తామన్నమాట గర్భసంచిలో సో డిఫికల్టీస్ ఇన్ ద ఇంటర్ కోర్స్ ఉన్నవాళ్ళు బీట్ ఫీమేల్ ఫ్యాక్టర్ బీట్ మేల్ అండ్ కొంతమందికి ఏంటంటే స్పర్మ్ కౌంట్ అవసరమైన దానికంటే తక్కువగా ఉంటుంది 15 మిలియన్స్ పర్ ఎంఎల్ అనేది నార్మల్ స్పర్మ్ కౌంట్ బట్ 15 కంటే తక్కువ అంటే 10 మిలియన్స్ 9 మిలియన్స్ 11 ఇలా తక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే స్పర్మ్ శాంపిల్ వెజైనా నుంచి లోపల యూట్రస్కి వెళ్ళడానికి సరిపోదు సో బయటికే ఎక్కువ వెళ్ళిపోతుంది లోపలికి కాస్త తక్కువే స్పర్మ్ వెళ్తుంది సో ఆల్రెడీ వీళ్ళకి తక్కువ స్పర్మ్ ఉంది అలా అని వెజైనా నుంచి యూట్రస్కి ఇంకొంచెం తక్కువే స్పర్మ్ వెళ్తుంది సో ఇంకా తక్కువైపోతుంది సో వీళ్ళకి సరిపోదు ఎగ్ వరకు సో మనం ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళకి టోటల్ స్పర్మ్ని మనం లోపటే వేస్తాం బయటికి వేస్ట్ చేయకుండా సో దట్ ఈస్ హౌ లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఓకే అండ్ న్యాచురల్గా ట్రై చేసి 2-3 ఇయర్స్ ట్రై చేస్తారు అవ్వట్లేదు అన్న వాళ్ళకి కూడా మేబీ ఐయుఐ కొంచెం హెల్ప్ చేయొచ్చు సో ఇలాంటి అన్ని రీజన్స్ ఉన్న వాళ్ళకి చేస్తాం ఓకే అసలు ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే యా సో ఐయుఐలో మనం ఏం చేస్తున్నాము పెద్దగా స్టెప్స్ ఏమీ యాడ్ చేయట్లేదు వీఆర్ జస్ట్ పుట్టింగ్ ద స్పర్మ్ శాంపిల్ వెజైనాలో ఉండాల్సింది వీఆర్ పుట్టింగ్ ఇన్సైడ్ ద యూట్రస్ అంతే సో కొంచెము దాన్ని షార్టెన్ చేస్తున్నాం కానీ మిగతా ప్రాసెస్ అంతా బాడీలో జరగాల్సింది అలానే సేమ్ సో వీఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ న్యూ సో దీనివల్ల సక్సెస్ రేట్ ఈస్ నాట్ టూ మచ్ ఇన్ ఐయుఐ ఎక్కువ సక్సెస్ ఉండదు బికాస్ ఓన్లీ థింగ్ వీఆర్ డూయింగ్ ఇస్ సెమెన్ శాంపిల్ మంచిగా ప్రాసెస్ చేసి యాక్టివ్ స్పర్మ్స్ తీసుకొని డెడ్ సెల్స్ అన్నీ క్లియర్ చేసి ఆ ప్యూర్ శాంపిల్ని లోపటేస్తాం
సో దీని సక్సెస్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 కపుల్స్కి ఐయుఐ చేసామనుకోండి, 1 or 2 మైట్ గెట్ ప్రెగ్నెంట్. సో ఇట్ ఈస్ ఓన్లీ 10-15% మాత్రమే సక్సెస్ ఇది. ఓకే, అలా ఎందుకు అంటే న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళు కూడా స్పర్మ్ అలానే వేస్తారు, ఐయుఐలో కూడా మనం అలానే వేస్తున్నాం, జస్ట్ కొంచెం పైన వేస్తున్నాం అంతే. సో ఓన్లీ ఈ కలయికలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, బట్ అదర్వైజ్ ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి ఐయుఐతో పెద్ద సక్సెస్ చూడకపోవచ్చు మనం. సో ఇట్ ఈస్ లో, బట్ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో కొంచెం ఎక్కువ సక్సెస్ ఉండొచ్చు, అండ్ వెజైనిస్మస్ కలయికలో ఇబ్బంది ఉన్న వాళ్ళలో కూడా కొంచెం ఎక్కువ సక్సెస్ చూడొచ్చు. ఓకే, 35+ ఉన్న ఫీమేల్స్కి ఇది సక్సెస్ అవుతుంది అంటారా? యా, అంటే సి 35+ అని ఎందుకు స్పెసిఫిక్గా ఈ 35 అనే టర్మ్ వచ్చింది అంటే, ఫీమేల్స్కి పీక్ ఫర్టిలిటీ 28 వరకే ఉంటుందండి, మ్యాక్సిమం ఫర్టిలిటీ 28 or 29. 30 క్రాస్ అవుతూ ఉంటే ఫర్టిలిటీ లెవెల్ కొంచెం డ్రాప్ అవుతుంది, అంటే ద అబిలిటీ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుంటుంది అనమాట వాళ్ళు. ఓకే, సో అలా 35కి వచ్చేసరికి ఇంకా దేర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ విల్ డిక్రీజ్. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఏజ్. సో 35 వచ్చేసరికి మన స్కిన్ ఎలా రింకిల్డ్ అవుతుందో, హెయిర్ ఫాల్ అయ్యి డల్నెస్ ఎట్లా వస్తుందో, ఈవెన్ ఎగ్స్కి కూడా 20 ఇయర్స్లో ఉన్నంత బ్యూటిఫుల్గా 35 ఇయర్లో ఎగ్స్ ఉండవు. ఎగ్స్ కూడా ష్రింక్ అయిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది, అండ్ అలాంటి ఎగ్తో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీకి ఆటిజం రావడము, లేదా మెంటల్ ఇంటెలిజెన్స్ తక్కువ ఉండడము, అండ్ డిజేబిలిటీస్ ఉండడము, డౌన్ సిండ్రోమ్ ఉండడం, ట్రైజోమీస్, ఇట్లాంటి క్రోమోజోమల్ అనామలీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుందన్నమాట. ఓకే, బట్ ఈ 35 వాళ్ళని న్యాచురల్గా వదిలేస్తే ఎప్పుడు కన్సీవ్ అవుతారో తెలీదు. సో అట్లీస్ట్ ఐయుఐ అయినా చేసుకుంటే వీఆర్ డిక్రీజింగ్ ద మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అండ్ ప్రెగ్నెన్సీ టైం షార్టెన్ చేస్తామని. వీ క్యాన్ డూ ఐయుఐ ఫర్ 35+ ఆల్సో. ఓకే, ఐయుఐ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎంత టైం పట్టచ్చు? యా, సో దాట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఐయుఐ ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ ప్రొసీజర్ ఫర్ ద పేషెంట్, అండ్ ఎకనామికల్, చాలా అమౌంట్ కూడా ఎక్కువ ఉండదండి, వెరీ లో కాస్ట్ ఉంటుంది, అండ్ పెయిన్లెస్. సో ఎలా చేస్తాము అంటే, వీ ఆస్క్ ద పేషెంట్ టు కమ్, తన ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ మనం చెక్ చేసుకుంటాం స్కాన్స్లో రెగ్యులర్గా. ఆ లేడీని పిలిచి ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుంది, 13th or 14th రే ప్రాబబ్లీ, స్కాన్లో మనం చెక్ చేసుకుంటాం ఆ ఎగ్ విడుదల అయ్యిందా లేదా. ఓకే, మనం ఈరోజు స్కాన్ చూసాం, ఎగ్ రిలీజ్ కనిపించింది క్లియర్గా. ఎగ్ రిలీజ్ అయింది అంటే నౌ స్పర్మ్ కోసం వెయిట్ చేస్తుంది ఎగ్. సో ఈ టైంలో అరౌండ్ 14th డే తన ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి హస్బెండ్ని పిలిచి స్పర్మ్ శాంపిల్ ఇవ్వమని చెప్తాం. సో స్పర్మ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆండ్రాలజిస్ట్ విల్ టేక్ ఒక 1 to 2 hours ఆఫ్ స్పర్మ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ చేయడానికి 1 hour అయినా పడుతుంది స్పర్మ్. అందులోంచి హైలీ యాక్టివ్ స్పర్మ్స్ అన్నీ ఫిల్టర్ అవుతాయన్నమాట, దాన్ని అంతసేపు ఫిల్ట్రేషన్లో పెట్టి సెంట్రిఫ్యూగేషన్లో పెడతారు. సో ద మోస్ట్ యాక్టివ్ స్పర్మ్సే మనకి బయటకు వస్తాయి. స్పర్మ్ తీసుకొని ఇలా, దిస్ ఈజ్ అదర్ ఐయుఐ క్యాథెటర్. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్ క్యాథెటర్ అనమాట. సో దిస్ ఇస్ ఫ్లెక్సిబుల్, సో దీనివల్ల పేషెంట్కి పెయిన్ కూడా ఉండదు. సో దిస్ ఇస్ ద యాక్చువల్ ఐయుఐ క్యాథెటర్, వెరీ థిన్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఈ క్యాథెటర్ మొత్తంలో స్పర్మ్ శాంపిల్ నింపుతాం మనం. సో ఈ శాంపిల్ని వైఫ్ని లిథోటమీ పొజిషన్లో పడుకోబెడతాము, అండ్ చిన్నగా స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసి ఈ దీన్ని సర్విక్స్ నుంచి యూట్రస్ లోపల పంపిస్తామన్నమాట. పంపించి ఇక్కడ స్పర్మ్ శాంపిల్ మొత్తం డిపాజిట్ చేసేస్తాం. సో దీన్ని ఇట్లా ఇంట్రొడ్యూస్ చేసి స్పర్మ్ డిపాజిట్ చేయడానికి హార్డ్లీ 2 to 3 minutes పడుతుందండి, అంతే. వన్స్ ద శాంపిల్ ఈజ్ రెడీ, వి ఆస్క్ ద లేడీ టు లై డౌన్, లోకల్ పార్ట్స్ అంతా క్లీన్ చేసి ఇది మంచిగా క్యాథెటర్ లోపల పెట్టి అండ్ ఇన్సర్ట్ చేసేస్తాం అన్నమాట స్పర్మ్ శాంపిల్. సో దట్స్ ఇట్. సో స్పర్మ్ శాంపిల్ లోపల వేసిన తర్వాత లేడీ అట్లీస్ట్ ఒక 15 minutes అయినా ప్రాసెస్ తర్వాత పడుకొని ఉంటే బెటర్, బికాజ్ ఇమీడియట్గా లేస్తే మళ్ళీ గ్రావిటేషనల్ ద్వారా స్పర్మ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీల్ అట్లీస్ట్ ఆస్క్ దెమ్ టు లై డౌన్ ఫర్ 10 to 15 minutes. అంతలోపు స్పర్మ్స్ మంచిగా యూట్రస్ నుంచి ఈ ట్యూబ్స్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో ఆఫ్టర్ 15 minutes షీ కెన్ గెట్ అప్ అండ్ దెన్ డూ హర్ రెగ్యులర్ రొటీన్ థింగ్స్ నార్మల్లీ. ఓకే, సో ఏం తను బెడ్ రెస్ట్ ఉండాలి ఆర్ అది ఏం లేదు. దీనికి అనస్థీషియా కూడా అవసరం లేదు, సన్న క్యాథెటర్ కాబట్టి షీ వాంట్ ఫీల్ ఎనీథింగ్ ఆల్సో. ఓకే, స్పర్మ్ వేసిన తర్వాత 15 minutes మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నార్మల్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఐయుఐ చేసాం కదా, రెగ్యులర్గా కలిసి ఉండొచ్చా అంటే డెఫినెట్లీ ఎస్. ఐయుఐకి ముందు, ఐయుఐకి తర్వాత కలిసి ఉండమని చెప్తాం కపుల్ని. దట్ విల్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఐయుఐ అనుకున్న రోజు కంటే కొంచెం ముందే ఎగ్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు న్యాచురల్గా కలిసి ఉన్న స్పర్మ్ శాంపిల్ మనకి సేవ్ అవుతుంది.
ఒక్కోసారి తర్వాత రిలీజ్ అయితే సో అందుకనే వీ లాస్ట్ టైం టు హ్యావ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ యాజ్ వెల్. సో ఈ ట్రీట్మెంట్కి బిఫోర్ కపుల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జాగ్రత్తలు అంటే వాళ్ళు రెగ్యులర్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఒక ఫోలిక్ యాసిడ్, వైఫ్ ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ తీసుకోవడం. హస్బెండ్ కూడా కొంచెము హెల్తీ ఫుడ్, ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ ఉంటే ఏమైనా ఇవి ఈ 10 డేస్ ఆర్ 15 డేస్ కొద్దిగా తగ్గించి రెస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల స్పర్మ్ శాంపిల్ మంచిగా రావచ్చు. ఇద్దరు యాంటీఆక్సిడెంట్ మెడికేషన్స్ తీసుకోవడము అండ్ ప్రాపర్గా డాక్టర్ పిలిచిన టైంకి స్కాన్కి కరెక్ట్గా వస్తే వీ మే కరెక్ట్ టైం మనం పట్టుకోగలుగుతాం ఏ రోజు చేయొచ్చు అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ డేట్ మిస్ అయిపోయాం అనుకోండి, ద హోల్ మంత్ ఈస్ వేస్టెడ్. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎగ్ బేస్కి వెయిట్ చేయాలి. సో ప్రాపర్ టైమింగ్ అండ్ పెద్దగా జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. ఈవెన్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఆల్సో వీ డోంట్ అడ్వైజ్ ఎనీ ప్రికాషన్స్. న్యాచురల్గా నార్మల్గా ఉండొచ్చు. జస్ట్ పైనాపిల్ అండ్ పపాయా ఈ ఫ్రూట్స్ అవాయిడ్ చేయమంటాం. కొంచెం హీట్ అంటారు కదా అందరూ, దట్స్ వై వి ఆస్క్ దెమ్ టు అవాయిడ్ అంతే. ఓకే. సో ఈ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి మెడికేషన్ ఎలా ఉంటుంది? సో ఈ ట్రీట్మెంట్తో వచ్చిన ప్రెగ్నెన్సీ ఈజ్ అబ్సల్యూట్లీ యాజ్ నార్మల్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే. జస్ట్ దట్ స్పర్మ్ శాంపిల్ మనం ఇంకా హెల్దీ వేసాం కాబట్టి హెల్దీ బేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. న్యాచురల్గా ఏ స్పర్మ్ అయినా కలవచ్చు, బట్ ఐయూఐలో హెల్దీ స్పర్మే కలుస్తుంది కాబట్టి బేబీస్ విల్ బి డెఫినెట్లీ హెల్దీ. సో డిఫరెంట్ మెడికేషన్స్ ఏం అవసరం లేదు. కొంచెం ఏంటంటే ఐయూఐ ప్రాసెస్ తర్వాత ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ అనేది సపోర్ట్గా ఇస్తే అబార్షన్ ఏమీ అవ్వకుండా ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జస్ట్ టేక్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్, అది సరిపోతుంది. ఓకే. ఎన్ని మంత్స్ జాగ్రత్తగా ఉండాలి అంటే బేసిక్ అందరికీ ఏ టైం పడుతుందో అంతే ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయినా ఏ ప్రెగ్నెన్సీలో అయినా ద ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. అబార్షన్స్ అయినా కూడా ఏదైనా కూడా దిస్ 3 మంత్స్లోనే జరుగుతుంది. ఎందుకు అంటే అప్పటికి ప్లసెంటా ఫామ్ కాదు, మాయా అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వదు. దట్ ఈస్ వై అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. 3 మంత్స్ తర్వాత ప్లసెంటా ఈస్ కంప్లీట్లీ ఫార్మ్డ్, సో హెల్ప్ ప్రెగ్నెన్సీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే. సో ఈవెన్ ఐయూఐ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ 3 మంత్స్ జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్.